हेलो एव्रीवन वेलकम टू कृतिकास वंटलु वीडियो अरटिपल्लु तो मंची स्वीट रेसीपी चूपिंचबोतुन्नानु चाला टेस्टी चाला ज्यूसी उंटुंदी तिन्नारा तेलियकुंटाने रेंडु मूडु तिनेस्तारु अंत टेस्टी उंटुंदी चाला यूनिक रेसीपी नाकु तेलिसि इप्पटि वरकु मीरु ट्राई चेसि उंडोच्चु सो ई कोत्त रेसीपी कोसम वीडियोलोकि वेल्लि चूसेद्दामा मुंदुगा ओक कडायि तीसुकोनि स्टव् आन् चेसुकोनि ओक कप्पु गोधुम पिंडि वेसुकोवालि इला गोधुम पिंडि वेसुकोनि లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి లోటో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి తొందరగా మాడిపోద్ది లైట్గా స్మెల్ వస్తది అలాగే ఈ గోధుమ నూక కొంచెం కలర్ కూడా చేంజ్ అవుద్ది లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక మూడు అరటిపళ్ళు తీసుకోవాలి అరటిపళ్ళని చెక్ చేసుకొని వేసుకోండి నల్లగా వండుకుంటా ఇలా మంచిగా ఉండాలి మూడు వేసుకోవాలి తొక్క తీసుకొని వేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు వేసుకోవాలి మరిగించుకొని పాలే వేసుకోవాలి ఇలా పాలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా పొంగొచ్చిన వరకు కుక్ చేసుకోవాలి ఇలా పొంగొచ్చిన వెంటనే లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే తొందరగా అరటిపళ్ళు మెత్తగా అయిపోతాయి 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి చూసారు ఇక్కడ అరటిపళ్ళు మెత్తగా అయిపోయి ఒక గరిట తీసుకొని ఈ అరటిపళ్ళు అన్నిటిని మ్యాష్ చేసుకోవాలి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఎందుకంటే అరటిపళ్ళు మెత్తగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇలా పూర్తిగా మ్యాష్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి పాలు ఇలా విరిగిపోతే టెన్షన్ ఏం పడకండి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా షుగర్ వేసిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరికూర వేసుకోవాలి మార్కెట్ లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది 1/2 కప్పు వేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరికూర వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ అరటిపళ్ళని మ్యాష్ చేస్తూ చక్కగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత 1/2 టీస్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి ఇలా పౌడర్ వేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్ కి వేసాక ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆల్్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా గోధుమ పిండి ఆ పిండంతా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఒక పిండి మొద్దులాగా అయిపోవాలి అప్పటి వరకు మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి 3 నుంచి 4 నిమిషాల్లోనే మీకు ఇది రెడీ అయిపోద్ది ఇక్కడ చూసారా పిండి మొద్దులాగా రెడీ అయిపోయింది ప్యాన్ నుంచి కూడా ఇది సెపరేట్ అవుతుంది అలా కలుపుతూ కలుపుతూ మీరు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల అలా పక్కన పెట్టుకోవాలి 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ పిండి ముద్దంతా ఈ ప్లేట్ లో వేసుకోవాలి ఇది వేళ్ళలో ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇలా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని గట్టిగా ప్రెషర్ ఇస్తూ మెత్తగా డో లాగా చేసుకోవాలి చపాతీకి పిండిలా తడుపుకుంటామో అలాగా గట్టిగా ప్రెషర్ ఇస్తూ ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మెత్తగా డో లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదా మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి షుగర్ సిరప్ కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కప్పున్నర షుగర్ వేసుకోవాలి కప్పున్నర షుగర్ కి కప్పున్నర వాటర్ వేసుకోవాలి రెండు ఈక్వల్ గానే వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్ లో ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొంచెం కుంకుమపువ్వు వేసుకోవాలి కుంకుమపువ్వు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ స్వీట్ కి కలర్ కూడా వస్తుంది మీదర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు 1/2 టీస్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి వేసాక చక్కగా కలుపుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా వేలికి కొంచెం పాకాన్ని పట్టుకుంటే జిగురు జిగురుగా ఉండాలి అలా ఉంటే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరమే లేదు ఇలా జిగురు జిగురుగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి చల్లగైపోయింది కదా ఇప్పుడు మీరు చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీరు ఏ సైజ్ లో స్వీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ లో చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి తీసుకొని ఇలా రౌండ్ గా క్రాక్స్ లేకుండా చుట్టుకొని లైట్ గా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీ దగ్గర ఇలా కనాల్ గరిట ఉంటే ఇలా డిజైన్ ఇవ్వండి చాలా బాగుంటుంది లేదనుకోండి ప్లేన్ గా కూడా మనం చేసుకోవచ్చు ఇలా డిజైన్ ఇస్తే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే మీరు ఈ పిండితో బాల్స్ లాగా చేసుకొని డిజైన్ ఇచ్చి ఒక ప్లేట్ లో రెడీ పెట్టుకోవాలి ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాతనే ఇలా చిన్న పిండి ముద్ద వేసిన వెంటనే పొంగిల పైకి రావాలి అంత హీట్ అవ్వాలి ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇవి వేసుకోవాలి. దగ్గరికి వేసుకోకండి, ఒకటికొకటికి అంటిపోతాయి. కొంచెం గ్యాప్ ఇచ్చుకొనే వేసుకోవాలి. మీ ప్యాన్కి ఎన్ని సరిపోతాయో దాన్ని బట్టి మీరు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేసుకోకండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి. మెల్లిగా టర్న్ చేసుకోండి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇలా ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కుక్ అవ్వదు, అందుకే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి, ఒక కన్నాల గరిట తీసుకొని ఆ గరిటలో ఇవన్నీ ఒకటి ఒకటిగా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది, అందుకే ఒక కన్నాల గరిట తీసుకొని ఇలా ఒకటి ఒకటిగా వేసుకోవాలి. జాగ్రత్తగా మెల్లిగా వేసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని వేళ్ళు ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. సిరప్ని కూడా కొంచెం లైట్గా హీట్ చేసుకోండి, చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలా 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నా చాలా బాగుంటుంది. ఇలా సిరప్తోనే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు చక్కగా నానిన తర్వాత నేను ఒక స్వీట్ తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటున్నాను. మీకు నేను చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఎంత జ్యూసీగా ఉంటుందో. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా ఉందో, ఎంత జ్యూసీగా ఉందో. అలాగే మీకు నేను కట్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. ఇలా స్పూన్ తీసుకొని కట్ చేసుకుంటే ఎంత జ్యూసీగా ఉంది చూసారా. లోపల గులాబ్ జాములానే ఉంటుంది, బట్ డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.